తాను తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని, తనకు ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్సీ రమణారెడ్డి తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భావసారూప్యత గల ఉద్యమ ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన ఉమ్మడి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని, ఉపాధ్యాయ సమస్యల కోసం సేవకుడిగా పనిచేస్తానని, తనకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. పిఆర్సీ, హెచ్ఆర్ఏ, సిపిఎస్ రద్దు, అవుట్సోర్సింగ్ లాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిని శాసనమండలిలో తనవానిని అని వినిపించి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. 25 ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా తాను బరిలో దిగానని, ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలపై రాజులేని పోరాటం చేస్తానని, సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. స్కూల్ ఎస్టేట్ ఇంగ్లీషు జిల్లా ప్రజాప్రసిద్ధ హై స్కూలు లేబర్పాడు కోవూరు మండల్ నెల్లూరు జిల్లా. ముఖ్యంగా భావ సారూప్యత గల ఉద్యమ ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన ఉమ్మడి అభ్యర్థిగా తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా 2023 మార్చి జరిగినటువంటి ఎమ్మెల్సీలో పోటీ చేస్తున్నాను. 25 సంవత్సరాలు నిర్విరామంగా ఎటువంటి ఆటంకం లేకుండా మరి ఉపాధ్యాయ వృత్తిలో పనిచేయటం జరిగింది. ఇంకా 9 సంవత్సరాలు సర్వీసు ఉన్నప్పటికీ కూడా మన ఉపాధ్యాయులకి, ఉద్యోగులకు, పెన్షనర్స్కు, అధ్యాపకులకు, అదేవిధంగా ఆచార్యులకు, ప్రధానోపాధ్యాయులకు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ మరి అందరికీ సేవ చేయనటువంటి ఒక బలమైనటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉద్యోగానికి కూడా టీఆర్ఎస్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మీకు అందరూ కూడా తెలిసిన విషయమే, ఈ 3 జిల్లాల తూర్పు రాయలసీమ మరి ఉపాధ్యాయ ఓటర్లందరూ కూడా నేను చేసినటువంటి విజ్ఞప్తి మీకు తెలుసు. అటు ప్రభుత్వం అయితేనేమి, అటు ఒకే సంఘానికి మనం 3 సార్లు మరి మద్దతు తెలిపి ఎమ్మెల్సీగా గెలిపించడం జరిగింది. ఈరోజు టీఆర్సీలో కానీ, అదేవిధంగా హెచ్ఆర్ఏలో కానీ, అదేవిధంగా సిపిఎస్ అభ్యర్థులు, అదేవిధంగా అవుట్సోర్సింగ్ కానీ, అదేవిధంగా కాంట్రాక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా రద్దీ విషయంలో అయితేనేమి, ఈరోజు ఈ మెర్జింగ్ విషయంలో అయితేనేమి, 1170 జీవో రద్దీ విషయంలో అయితేనేమి, అదేవిధంగా ఇప్పుడు మనం ఉపాధ్యాయులకున్నటువంటి యాప్స్లో ల్యాబ్స్ విషయమైతేనేమి, మరి ఎవరు కూడా శాసనమండలిలో మన గలాన్ని మరి వినిపించినటువంటి యాత్రలు మీకు అందరూ కూడా తెలిసినాయే. మరి మీ అందరి ఉమ్మడి అభ్యర్థిగా మాకు 22 సంఘాల మరి సంఘాలు వర్తిస్తున్నాయి. ఏపీటీఎఫ్, అదేవిధంగా బీటీఏ, అదేవిధంగా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత ప్రసిద్ధి పిఎడ్ పీడి అసోసియేషన్, అదేవిధంగా నోడల్ టీచర్ అసోసియేషన్, అదేవిధంగా కేజీబీవి మోడల్ స్కూల్స్, ఇక 22 జైలు అసోసియేషన్, ఇక 22 సంఘాలు మరి మర్తిస్తున్నాయి. మరి మీ సమస్యల కోసం నేను నిరంతరం పోరాటం చేస్తాను. మరి రేపు మీరంతా నన్ను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మరి మీ అమూల్యమైనటువంటి మొదటి ప్రాధాన్యత ఒకటి వేసి జయించి గెలిపించినట్లయితే మన గలాన్ని, మన వాణిని శాసనమండలిలో వినిపించి రాజీ లేనటువంటి మరి పోరాటం చేసి ఎటువంటి వేగానికైనా మన సమస్యలు పరిష్కారం అయ్యేదాకా మరి మన ఉపాధ్యాయులు, మనకిచ్చేటువంటి సంఘాలు అందరితో, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్తో కలిసి పోరాటం చేసి రేపు 2023 టీఆర్సీ అయితేనేమి, అదేవిధంగా సిపిఎస్ అయితేనేమి, అదేవిధంగా కాంట్రాక్టు, అదేవిధంగా అవుట్సోర్సింగ్, అదేవిధంగా పార్ట్ టైము, ఈ అందరినీ కూడా రద్దు విషయంలో అయితేనేమి, మరి అదేవిధంగా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలన్నీ కూడా మరి పరిష్కారం కోసమే మీకు 24 గంటలు ఆ 24x7 మరి ఆనిసలు మీకోసం మీ అందరి ఎమ్మెల్సీగా మీరు అందరి వాడిగా మరి పనిచేస్తానని చెప్పి మరి అందరినీ కూడా ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి తూర్పు రాయలసీమ మన ఓటర్స్, ఉపాధ్యాయ ఓటర్స్ అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.